ప్రస్తుతం నేను వరంగల్ చెరువుల మధ్యలో ఉన్నాను భద్రకాళి చెరువుకి భారీ గండి పడడానికి కారణము ఎంక్రోచ్మెంట్ ఈ పరిస్థితికి మీరు అనుకుంటున్న కారణం ఏంటి కబ్జాలే కారణం ఆరు వందల ఎకరాల చెరువు ఈరోజు కేవలము రెండు వందల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది ఒక్కొక్క అడుగు అడుగు క్షణం వరకు ఒక బాటిల్ వాటర్ నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ప్రస్తుతం నేను వరంగల్ చెరువుల మధ్యలో ఉన్నాను ఎస్ ప్రస్తుతము నా వెనుక కనిపిస్తున్నదంతా కూడా భద్రకాళి చెరువు భద్రకాళి చెరువుకి గండిబడి వరంగల్లో ఉండే పదహారు కాలనీలు మునిగిపోయాయి అని చెప్పి మీరు న్యూస్ ఛానల్స్లో సోషల్ మీడియాలో చూస్తుంటారు ప్రస్తుతము ఆ భద్రకాళి చెరువు మధ్యలో కట్టిన ఒక బిల్డింగ్ మీదనే నేనున్నాను ఒకప్పుడు ఇదంతా కూడా ఆరు వందల ఎకరాల భద్రకాళి చెరువు ఆ తర్వాత ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు తర్వాతే ఇక్కడ భారీగా నిర్మాణాలు వచ్చాయి నా వెనుక చూడొచ్చు ఇక్కడ ట్యాంక్ బండ్ ఒక మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి కూడా ఇక్కడ కడుతున్నారు ఇప్పుడు అదంతా కూడా మునిగిపోయింది దాని పక్కనే ఆ ట్యా అక్కడి నుంచి ఇదంతా కూడా బండ్ ఇది కొత్తగా కన్స్ట్రక్షన్లో ఉంది దీనికి దాదాపు కోట్ల రూపాయల బడ్జెట్తో ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఆ బండను ఆనుకునే అక్కడ చాలా గుడిసెలు ఉన్నాయి వందల గుడిసెలు ఉన్నాయి ఇప్పుడు లైట్ కూడా కొంచెం అవుట్ ఫోకస్ అయింది నేను వచ్చేసరికి ఈవినింగ్ అవడంతో సో నాకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి అవన్నీ కంప్లీట్గా మునిగిపోయాయి దాదాపు పదహారు కాలనీలు ఇప్పటికీ త్రీ డేస్ అవుతోంది ఫ్లడ్ వాటర్ వచ్చి ముంచేసి వరంగల్ని ఇప్పటికీ కూడా నేనుండే బిల్డింగ్తో సహా ఇక్కడున్న చాలా బిల్డింగ్స్ చాలా ఏరియాసు కాలనీలు కాలనీలు ఇంకా వాటర్లోనే ఉన్నాయి ఫ్లడ్ వాటర్లో ఉన్నాయి వరంగల్లో ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు అని చెప్పి ఇక్కడ నేను కలిసిన వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ప్రధానంగా ఇక్కడున్న వాళ్ళు ఇక్కడుండే లోకల్ పొలిటీషియన్స్ని అడగాలి ఇదంతా కూడా ఆరు వందల ఎకరాల చెరువు అని చెప్పాను కదా ఇక్కడున్న చాలా గొలుసుకట్టు చెరువుల్లో నుంచి బొందివాగు అని చెప్పి ఇక్కడ ఒకసారి శ్రీనివాస్ ఇట్రండి గొలుసుకట్టు చెరువుల్లో నుంచి దాదాపు అరవై రెండు గొలుసుకట్టు చెరువులు ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి బొందివాగులోకి ఆ వాటర్ వస్తుంది ఇదిగో ఈ కొబ్బరి చెట్లు ఉన్నదంతా కూడా బొందివాగు ఈ వాగులో నుంచి వాటరు ఇక్కడుండే భద్రకాళి చెరువులోకి వెళ్ళేది భద్రకాళి చెరువులో చెరువు నిండితే ఆ మత్తడి మత్తడి నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోయేది అట్లా రెండు చోట్ల మత్తడి ఉందన్నమాట రెండు చోట్ల వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి మార్గాలు ఉన్నా కూడా భద్రకాళి చెరువుకి భారీ గండి పడడానికి కారణము ఎంక్రోచ్మెంట్స్ ఇక్కడ మొత్తం కూడా ఎక్కడికక్కడ చూస్తే మొత్తం కన్స్ట్రక్షన్స్ ఇదంతా చెరువు ఏరియా ఒకప్పుడు ఇక్కడ ఉండే దగ్గర నుంచి చూడండి ఒకసారి మొత్తం ఎక్కడికక్కడ కబ్జా ల్యాండ్ ఈ ఈ ల్యాండ్లో చాలామంది పొలిటీషియన్స్కి దాదాపు అన్ని రాజకీయ పార్టీల నాయకులకి ఈ భద్రకాళి చెరువు భూముల్లో ల్యాండ్స్ ఉన్నాయి ఆరు వందల ఎకరాల చెరువు ఈరోజు కేవలము రెండు వందల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది అంటే ఆరు వందల ఎకరాల భూమిలో నీళ్లు వెళ్ళడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది ఇప్పుడు అంతే వాటరు ఎక్కడికక్కడ ఆపేస్తే ఆ రెండు వందల ఎకరాల ల్యాండ్లోనే ఎట్లా అడ్జస్ట్ అవుతుంది అట్లా వెళ్ళలేనప్పుడు మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయి కాలనీల్ని ముంచేస్తుంది సో అట్లా ఇప్పుడు ఎక్కడికక్కడ కాలనీలన్నీ మునిగిపోయాయి ఆ ముంపులో కూడా మనకు కన్స్ట్రక్షన్ సగంలో ఉన్న కన్స్ట్రక్షన్స్ బోల్డ్ కనిపిస్తాయి ఇక్కడ వందలాది కన్స్ట్రక్షన్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ కనిపిస్తాయి ఇట్లా పునాదులు వేసినవి మనకి ఎక్కడికక్కడ కనిపిస్తాయి ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ నా నా చుట్టుపక్కల నేను చూపిస్తున్న చోట్లే చాలా ఉన్నాయన్నమాట అక్కడేమో చాలా వందల మంది గుడిసెలు వేసుకొని ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు క్యాంప్స్లో ఉన్నారు రిహాబిలిటేషన్ క్యాంప్స్లో వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు మళ్ళీ వస్తారో కూడా తెలీదు వాళ్ళు ఉన్నవి ఉన్నట్లు ఇళ్ళని వాళ్ళ వస్తువుల్ని మొత్తం వదిలిపెట్టి క్యాంప్స్కి వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అంటే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉన్నవాళ్ళు కూడా ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్ళు వచ్చేసాయి అని చెప్పి చెప్తున్నారు నేను వెళ్ళి కొంతమంది బాధితులతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ప్రసాద్ గారు ప్రజా సంఘాల తరఫున బీసీ నాయకులు ప్రసాద్ గారు ఈ పరిస్థితికి మీరు అనుకుంటున్న కారణం ఏంటి కబ్జాలే కారణం మేడం కబ్జాల కారణం వాళ్ళు పర్మిషన్ లేకుండా చెరువు శిఖం భూములలో పర్మిషన్లు ఇవ్వడం అది అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకుల అండదండలతో ఇలాంటివి జరగడం పెద్ద పెద్ద ప్రతి పెద్ద పెద్ద ప్రజా ప్రజాప్రతినిధులకు ఎకరాలకు ఎకరాలు వాళ్ళు ఆపుకున్నారు చూడండి ఇక్కడ తోటలు పడుతున్నాయి ఆ బొంది బాగు మధ్యలోనే కొబ్బరి తోటలు పెంచుకోవాలి ప్రత్యక్షంగా పేర్లు చెప్పడం బాగోదు కానీ అందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ప్రతి ఒక్కరికి ఈ భద్రకాళి ల్యాండ్ ఎఫ్టిఎల్ ట్యాంక్ లో భూములు ఉన్నాయి మేడం ప్రస్తుతం నేను సాయినగర్ కాలనీ మీకు ఈ విజువల్ ఎంత క్లియర్ గా కనిపిస్తోందో తెలీదు ఇప్పటికే చీకటి పడుతూ ఉంది ఈ కాలనీలు అంతా కూడా ఇప్పటికీ వాటర్ లోనే ఉన్నాయి ఇక్కడ పక్కన ఒక షోరూమ్ లాంటిది ఉంది అది మొత్తం కూడా మునిగిపోయింది ఒక్క ఇల్లు అట్లీస్ట్ ఎట్లా ఉంది లోపల పరిస్థితి అని చెప్పి ఒక్క ఇంట్లోకి నేను వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను మాకు టూ థౌజండ్ సెవెంటీన్ నుండి ప్రాబ్లం ఉందండి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అసలు చెరువులు అన్ని గొలుసుకట్టు చెరువులు ఈ వరంగల్లో ఉన్నాయి కాకతీయ కాలం నుండి ఉన్నాయి అయితే అవి ఏంటంటే వాటిని పాలకులు ఎవరు పట్టించుకోలేస్తారు ఇక వాటిని ఈ వరదలు పోయే కాలువలను పక్కన అందరు కబ్జాలు చేసి అందరు బిల్డింగ్లు కట్టి ఇవన్నీ ఇష్టం ఉన్నట్టు ఏది అది గోడంలో అది కట్టేసి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని అవన్నీ నాళాలు పెద్దగా ఉండే నాళాలి చిన్నగా చేసుకుంటూ పోయి సరిసకి చెరువులలో నీళ్ళకి పోకుండా ఆ వరద నీళ్ళు మొత్తం ఇళ్ళలోకి వచ్చాయండి అప్పటి నుండి టూ థౌజండ్ నుండి ఇదే ప్రాబ్లం అండి మాకు అప్పటి నుండి ఏంటంటే ఇప్పుడు నీళ్లు ఎప్పుడు కట్టారు ఇది మేము టూ థౌజండ్ సెవెంటీన్లో అంటే టూ థౌజండ్ సెవెంటీన్ నుండి ఇక్కడనే ఉంటున్నాము ఇల్లు కట్టింది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్లో అండి టూ థౌసండ్ నైన్టీన్లో హయెస్ట్ వచ్చింది వరద అప్పుడు మోకాళ్ళ వరకు ఇక్కడ వరకు వచ్చింది ఇంట్లోకి హయెస్ట్ హైట్లో ఉంటుంది మా ఇల్లు అయినా కూడా ఇక్కడ వరకు వచ్చినాయి వాటర్ అయితే అప్పుడు అంత ప్రాబ్లం లేదు వాటర్ వెళ్ళిపోయినాయి తొందరనే అప్పుడు అనుకున్నాము ఇక ఇక్కడ కొంచెం ప్రాబ్లమే ఉంది ఏరియాలో అని అనుకున్నాము ఆ తర్వాత ఇక కొంచెం వరదలు వచ్చినాయి కానీ మిగతా టైంలో మరీ అంత హైట్లో రాలేదు ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే భుజాల వరకు వచ్చింది అయితే నేను మా మదరు మా బాబు మా టెన్ ఇయర్స్ కిడ్డు సిక్స్టీ ఇయర్స్ మా

ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయేంత వాటర్ లోపలికి వచ్చింది రావచ్చండి ఇప్పటికీ క్లీన్ చేస్తున్నారా త్రీ డేస్ అయిపోయింది కదా వచ్చి ఎక్కడి దాకా వచ్చే ఈ ఇంట్లో ఓకే మునిగిపోయేదాకా అక్కడ వరకు వచ్చినాయి వాటర్ చెప్పండి కంప్లీట్గా చెప్పండి అయితే మాకు నైట్ టో క్లాక్ మీ లేచి చూసేసరికి వర్షం పడుతుంది సౌండ్స్ అయితే భారీగా వస్తున్నాయి అయితే మేము నైట్ టూ ఓ క్లాక్ లేదు చూసేవరకు కాళ్ళు ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి ఇక మేము ఇక అన్నీ మేము ఏం చేసుకున్నాం అంటే ఇంతే కదా లాస్ట్ టైం వచ్చిందంతే వస్తాయి మళ్ళీ వెళ్ళిపోతాయి అనుకున్నాము ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు క్షణం క్షణంలో పెరుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాయి ఇక మేము తొందరగా ఇంట్లో నుండి వెళ్ళిపోయినాం పైకి అన్నీ ఫర్నిచర్ అంతా దేవుడు ఫర్నిచర్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మొత్తం ఈ హైట్ రేంజ్ లో వచ్చేసినాయి ఫ్రిడ్జ్ ఒకటి ఫ్రిడ్జ్ అని కాదు అన్నీ అయిపోయినాయి ఆల్రెడీ ఫర్నిచర్ కూడా లాస్డ్ మొత్తం మేము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి పైకి వెళ్తే ఈవినింగ్ సెవెన్ కి బోట్ సహాయంతో అప్పుడు వచ్చాము ఓన్లీ ఒక బాటిల్ వాటర్ తో ఉన్నాం మేము ఒక్క బాటిల్ ఒక్క బాటిల్ వాటర్ మా అత్తయ్య సిక్స్టీ ఫైవ్ ఏజ్ పేషెంట్ ఎన్ని రోజు అంతా ఉన్నారా ట్వెల్వ్ అవర్స్ నరకం చూపిచ్చా చిన్న టెన్ ఇయర్స్ బాబు ఉన్నాడు అత్తమ్మ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ డయాబెటిక్ పేషెంట్ బోట్ కోసం ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబెర్స్ కి హెల్పర్స్ కి కాల్ చేసి చేసి లాస్ట్ కి సెవెన్ ఓ క్లాక్కి లాస్ట్ రౌండ్ బోట్ వస్తే ఎక్కడికి తీసుకెళ్ళింది బోట్ మన ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంది కదా టువెల్వ్ మోరీస్ అంటారు దాన్ని అక్కడి వరకు తీసుకెళ్ళి డ్రాప్ చేశారు అప్పుడు దాకా ఈ ఏరియాలో అసలు ఏరియా కాదు మా హస్బెండ్ ఫుడ్ కోసం అని స్విమ్ చేసుకుంటూ కూడా వెళ్ళినా కూడా తనకి ఇక్కడ వరకు వచ్చాయి ఫర్నిచర్ మొత్తం లాస్ ఫ్రి అన్ని పోయినాయి మేడం ఆల్మోస్ట్ అన్ని తీసి మేము ఇవో ఇప్పుడు వచ్చి ఇందాక ఒక ఫైవ్ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి క్లీన్ చేసుకుంటున్నాం టూ అవర్స్ నుంచి వెళ్ళి సాధారణంగా అధికార పక్షం వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ప్రతిపక్షాలు వాళ్ళు అడిగేవాళ్ళు కానీ ఇట్లాంటి ల్యాండ్ డబ్బులు వచ్చే వ్యవహారాలు ఈ విషయాల్లో మొత్తం రాజకీయ నాయకులు అందరూ కూడా ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకోవాలి ఎవరికి అందింది వాళ్ళు తీసుకోవాలి అనే తీరులో వాళ్ళ వ్యవహారం ఉండడం వల్ల చివరికి వేలాది మంది ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా అంటే పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ల్యాండ్స్ ఆకుపై చేసుకుంటే చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న పూరు గడిసులు చేసుకున్నారు అందరూ ఈరోజు ఇక్కడ అమాయకులకి అమ్మేసిన వాళ్ళు అంటే ఎవరో పెద్దవాళ్ళు ఆకుపై చేసుకొని తర్వాత ఫ్లాట్లు వేసి అమ్మేస్తే వాటిని కొనుక్కున్న వాళ్ళు ఈరోజు ఈ చెరువులో బాధితులుగా ఈ చెరువు ఎట్లా ముంపుకు గురైందో అలా మునిగిపోతున్నారు అమాయకులు వచ్చి అక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఈరోజు నిరాశ్రయులయ్యి క్యాంపుల్లో ఉన్నారు అంటే ఇది మొత్తము రాజకీయ అవినీతికి ప్రత్యక్ష ఉదాహరణ మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఉదాహరణ ఈ భద్రకాళి చెరువుకు పడిన గండి ఆ గండి రాజకీయ నాయకులు కొట్టిన గండి అని చెప్పి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను మొత్తం మేము పన్నెండు మంది గల్లంత కావడం జరిగింది అందులో నేను కూడా ఉన్నాను నేను కూడా ఉన్నాను ఆ పన్నెండు మందిలో ఎనిమిది మంది అక్కడికక్కడే కొంత దూరం దూరం పోతుండగా మరణించడం జరిగింది సిగ్నల్స్ ఉంటే కనీసానికి అధికారులకు సమాచారం ఇచ్చేవాళ్ళము అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా మాకు వాళ్ళు ఏమైనా బోట్స్ కానీ ఇంకేమైనా ప్రజలను ధరించడం కానీ ముందే అలెక్ట్ అయ్యే వాళ్ళు అటువంటి సమాచారం అనేది ఎటువంటిది కూడా లేకుండా జరిగిపోయింది మేడం ఎట్లా ఎత్త కట్టిందో అసెత్త కట్టిందో కానీ మొత్తానికి ఈ పని అయింది మేడం సో ఇది నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం